వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యానవాతులు కార్యక్రమానికి స్వాగతం ఉద్యాన వార్తలు తెలియజేస్తున్న వారు డాక్టర్ వి దీప్తి శాస్త్రవేత్త విస్తరణ విభాగం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ సంయుక్తంగా అంతర్జాల మాధ్యమం ద్వారా డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీస్ మరియు డిజిటల్ అప్రోచెస్ అనే అంశంపై బ్రెయిన్ స్టోర్మింగ్ సెషన్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి కన్వీనియర్ గా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ బి శ్రీనివాసులు గారు వ్యవహరించారు కో కన్వీనియర్ గా డాక్టర్ కె గురువారెడ్డి గారు టిఎస్ టు విసి యాంగ్రూ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ సంయుక్తంగా క్రాప్ ప్లానింగ్ మరియు క్రాప్ డైవర్సిఫికేషన్ సమీకృత వ్యవసాయ విధానాలు అనే అంశంపై డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండున కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడంలో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించారు డాక్టర్ టి జాన ఉపకులపతి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు మరియు శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ గారు పాల్గొని రాష్ట్రంలో లాభదాయకమైన వ్యవసాయ ఉద్యాన పంటల వైవిధ్యం మరియు సమీకృత వ్యవసాయ విధానాలపై చర్చించారు ఈ కార్యక్రమానికి కన్వీనియర్ గా డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారు పరిశోధన సంచాలకులు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి శ్రీనివాసులు గారు విస్తరణ సంచాలకులు మరియు ఇతర యూనివర్సిటీ ఉన్నత అధికారులు యాంగ్రూ శాస్త్రవేత్తలు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు డాక్టర్ టి జానగరామ్ గారు ఉపకులపతి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున ఉద్యాన శాఖ చిన్నలా సందర్శించి ఇంగ్లీష్ ల్యాబొరేటరీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిన్నలా అసోసియేట్ అసోసియట్ డాక్టర్ సూర్యకుమారి గారు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం నందు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉప ప్రణాళిక నిధుల ద్వారా ఏర్పాటు చేసిన బ్యాంక్ కోచింగ్ సెల్ ని గౌరవ ఉపకులపతి డాక్టర్ టి జానకరామ్ గారు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించారు ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం శాస్త్రవేత్తలు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉప ప్రణాళికలో భాగంగా పడాల గ్రామం తాడేపల్లిగూడెం మండలం నందు పూల పెంపకంలో వాణిజ్య మార్గాలు మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కృషి విజ్ఞాన కేంద్రం వనిపెండ శాస్త్రవేత్తలు ప్రథమ శ్రేణి ప్రదర్శనలో భాగంగా దానిమ్మలో సూక్ష్మ పోషక నిర్వహణ చేపడుతున్న క్షేత్రాలను మినుము సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలను వేరుశనగలో మట్టి ద్వారా సంక్రమించే వ్యాధుల నిర్వహణ చేపడుతున్న క్షేత్రాలను సందర్శించి రైతులకు పలు సూచనలు అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెం శాస్త్రవేత్తలు జిల్లెలగూడెం మండలం మడకంవారిగూడెం గ్రామంలోని కమ్యూనిటీ న్యూట్రీ గార్డెన్ని సందర్శించారు అనంతరం దాట్లవారిగూడెం గ్రామాన్ని సందర్శించి పాడి రైతులకు పాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో ప్రోబయోటిక్స్ ప్రాముఖ్యతను వివరించి ప్రోబయోటిక్ ఈస్ట్ మరియు సోడియం బైకార్బొనేట్ సప్లిమెంటేషన్స్ని రైతులకు అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం మునిపెంట శాస్త్రవేత్తలు సామూహిక శ్రేణి ప్రదర్శనలో భాగంగా మినుము పంటపై క్షేత్ర దినోత్సవాన్ని దువ్వూరు మండలం నందు నిర్వహించారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో గల కృషి విజ్ఞాన కేంద్రాలు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా అభ్యుదయ రైతులను సన్మానించి రైతులకు సుస్థిర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు కృషి విజ్ఞాన కేంద్రం పెరివరం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి ప్రదర్శనలో భాగంగా మిరప రకాలైన ఎల్సిఏ ఆరు వందల ఇరవై మరియు ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు నారు మొక్కలను బాలయ్యపల్లి మండలం రైతులకు అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం మునిపెండ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్న మినుము ఉల్లి క్షేత్రాలను సందర్శించి రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతి శాస్త్రవేత్తలు ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ గారు మరియు డాక్టర్ బి శ్రీనివాసులు గారు విస్తరణ సంచాలకులు వారి సమక్షంలో మూడు రోజుల పాటు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు శ్రీవారిని పూజించిన పువ్వుల విలువల జోడింపు శిక్షణ కార్యక్రమాన్ని వంద మంది మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం డాక్టర్ కెటి రమణ జోనల్ రీసెర్చ్ హెడ్ శ్రీమతి తులసి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ చిత్తూరు వారు పాల్గొని శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని సేకరించారు కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెం శాస్త్రవేత్తలు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన జాతీయ రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ శాఖ తాడేపల్లిగూడెం వారు నిర్వహించిన భూమి పోషణ్ అభియాన్ శిక్షణ కార్యక్రమానికి సమాచార విశ్లేషకులుగా హాజరై రైతు భరోసా కేంద్ర సిబ్బందికి సేంద్రియ ఎరువుల వినియోగం జీవన ఎరువుల వాడకం గురించి శిక్షణను అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం పెరివరం శాస్త్రవేత్తలు డిసెంబర్ ఇరవై ఐదున జై జవాన్ జై కిసాన్ జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళలకు యువతికి షేడ్నట్ కింద కూరగాయ మొక్కల పెంపకం శిక్షణ కార్యక్రమాన్ని కేవికే నందు నిర్వహించి అనంతరం వారికి సేంద్రియ సాగు ప్రాముఖ్యత వివరించి కూరగాయ విత్తనాల కిట్లను పంపిణీ చేశారు కృషి విజ్ఞాన కేంద్రం పందిరు మామిడి శాస్త్రవేత్తలు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణను నిర్వహించారు కృషి విజ్ఞాన కేంద్రం వనిపెండ శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయ శాఖ మైదుకూరు వారు నిర్వహించిన సేంద్రియ వ్యవసాయం శిక్షణ కార్యక్రమానికి సమాచార విశ్లేషకులుగా హాజరై పచ్చిరొట్టె ఎరువుల వాడకం సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు శిక్షణను అందజేశారు చినిమ్మ పరిశోధనా స్థానం తిరుపతి శాస్త్రవేత్తలు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన మామిడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల రైతులకు మామిడిలో చీడపీడల యాజమాన్యంపై శిక్షణను నిర్వహించారు కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం శాస్త్రవేత్తలు డిసెంబర్ ఇరవై ఒకటి మరియు డిసెంబర్ ఇరవై రెండున కృష్ణా జిల్లా రైతులకు కూరగాయల సాగు మరియు ప్రాసెసింగ్ పై శిక్షణను అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి శాస్త్రవేత్తలు రంపచోడవరం మండలం రైతులకు జీడిమామిడి రబ్బరు అనాటో ప్రాసెసింగ్లో గల అధునాతన పద్ధతులపై శిక్షణను అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెం శాస్త్రవేత్తలు సాంఘిక సంక్షేమ కళాశాల ఖమ్మం జిల్లా విద్యార్థులకు కేవీకే కార్యకలాపాల గురించి మరియు కేవికే నందుగల ప్రదక్షిణా క్షేత్రాల గురించి వివరించారు ఉద్యాన పరిశోధనా స్థానం అనంతరాజ్పేట శాస్త్రవేత్తలు పెనంగులూరు మండలం ఉద్యాన శాఖ నిర్వహించిన మామిడిలో మేలైన యాజమాన్యం శిక్షణ కార్యక్రమానికి సమాచార విశ్లేషకులుగా హాజరయ్యారు తూర్పుగోదావరి జిల్లా దేశీ ట్రైనీస్ కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడిని సందర్శించి పూల పంటల్లో మెరుగైన సాగు విధానాల గురించి తెలుసుకొని అనంతరం కేవీకే పందిరి మామిడిని అందుగల క్షేత్రాలను సందర్శించారు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేషనల్ కాన్క్లేవ్లో సహజ వ్యవసాయం గురించి మాట్లాడిన ప్రసంగాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఉజ్జన విశ్వవిద్యాలయం పరిధిలో గల అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి కృషి విజ్ఞాన కేంద్రం పెరివరం శాస్త్రవేత్తలు డిసెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉప ప్రణాళిక కింద వాణిజ్య పరంగా గొర్రెలు పెంచుటకు పాటించాల్సిన పద్ధతులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కృషి విజ్ఞాన కేంద్రం వెంకట్రామన్నగుడం శాస్త్రవేత్త వ్యవసాయ శాఖ జిల్లా సహాయంతో షెడ్యూల్డ్ కాస్ట్ రైతులకు ఇంటరాక్షన్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు అనంతరం నువ్వుల విత్తనాలను సామూహిక నూనె గింజల ప్రథమ శ్రేణి ప్రదర్శనలో భాగంగా డెబ్బై ఐదు మంది రైతులకు అందజేశారు నిమ్మ పరిశోధనా స్థానం పెట్లూరు శాస్త్రవేత్తలు దక్కలి మండలం నందుగల నిమ్మ క్షేత్రాలను సందర్శించి రైతులకు పలు సూచనలు అందజేశారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేసే కృషి విజ్ఞాన కేంద్రాలు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని డిసెంబర్ పదహారు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు చేపట్టి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు కృషి విజ్ఞాన కేంద్రం వనిపెండ శాస్త్రవేత్తలు మైదుకూరు మండలం నందుగల వేరుశెనగా టమాటా పసుపు అరటి క్షేత్రాలను సందర్శించి రైతులకు సస్యరక్షణపై పలు సూచనలు అందజేశారు కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమామిడి శాస్త్రవేత్తలు ఎటపాక కోరుకొండ మండలం నందుగల నల్ల తామర పురుగులు ఆశించిన మిరప తోటలను సందర్శించి రైతులకు చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు ఉద్యాన పరిశోధనా స్థానం అనంతరాజ్పేట శాస్త్రవేత్తలు అల్లం సాగు చేసే రైతుల క్షేత్రాలను సందర్శించి రైజం రాడ్ నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విసి టూ విలేజ్ మన గ్రామం మన విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలు చేపట్టిన కార్యక్రమాలు ఉద్యాన కళాశాల అనంతరాజ్పేట అధ్యాపక బృందం దత్తత గ్రామం వెంకటరెడ్డిపల్లి గ్రామ మండల ప్రజా పరిషత్ స్కూల్ విద్యార్థులకు నిత్యం దొరికే పూల ఆకులతో వివిధ పూల అలంకరణల తయారీపై శిక్షణను అందజేశారు అనంతరం కళాశాల ప్రాంగణంలో గల పోషక తోట నందు విద్యార్థుల చే టమాటా బెండి మిర్చి నారును నాటించుట జరిగింది ఉద్యాన కళాశాల వెంకట్రామణగూడెం అధ్యాపక బృందం దత్తత గ్రామం పుల్లలపాడు ఆయిల్ ఆయిల్పంప్ కోకోవా మరియు బొప్పాయి తోటలను సందర్శించి రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు శాస్త్రవేత్తలు దత్తత గ్రామం జీకేపల్లి రైతులకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణను అందజేశారు ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెం శాస్త్రవేత్తలు దత్తాత గ్రామం రామన్నగూడెం నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంకి ఎక్స్పోజర్ విజిట్కి కి తీసుకొని వచ్చి ఉద్యాన పరిశోధనా స్థానం కార్యకలాపాల గురించి మరియు ప్రదర్శన క్షేత్రాల గురించి వివరించారు ఇవి ఈ వారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేసే వివిధ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలు వార్తల రూపంలో ధన్యవాదములు